కమింగ్. డోర్స్ ఆర్ ఓపెన్. ఏమిటలా నిర్ఘాంతపోతున్నారు? ఇది అశరీరవాణి కాదు, ఆకాశవాణి కాదు. ఎదురుగానే ఉన్నాను కానీ చూడలేకపోతున్నారు. మీ కారు మీకు అప్పగించాలని వచ్చా. తెలుసు, దొంగను పట్టుకుంటారని తెలుసు, కారు తెస్తారని తెలుసు. జస్ట్ వన్ సెకండ్, వచ్చేస్తున్నా. అదేమిటి, వయసులో ఉన్న ఆడపిల్లని చూసినట్లు ఆ ముసలాడి ఫోటో వదలేకపోతున్నారు. ఈయన ఎక్కడ చూసినట్టుంటేను? ఆయనే జగన్నాథం. జగన్నాథం మీ గర్భశత్రువు, మీ ఆస్తిని కాజేశాడు, మీ తండ్రిని చంపాడు, మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. నా సంగతి నీకు బాగా తెలిసినట్టుందని? నా సంగతే మీకు తెలియాలి. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగే తెలుసుకుంటాను. మీ కారు పోర్టుకోలో పెట్టాను, ఇదిగో స్విచ్ కీస్. ఓ, చేతికిస్తే చెయ్యి కందిపోదే. మాట తప్పరు కదూ? మాట తప్పను, నా దారి తప్పను. అవును, పెళ్లి చూపులను గ్యారేజ్ తీసుకొచ్చామేటి? ఏ హోటల్గా పార్కో తీసుకెళ్ళగా? మా అన్నయ్య అక్కడికి రాడుగా. పెళ్లి చేసుకుంది నిన్న మీ అన్నయ్య? పెళ్ళాడేది నన్నే అయినా, కాపురం చేయవలసింది మా అన్నయ్యతో. వెరీ గుడ్ బాబాయ్, సత్యం పో. మీరు ఇక్కడే ఉండండి, అన్నయ్యని తీసుకొస్తాను. చప్పునొచ్చే, నేను ఒక్కడిని ఉండలేను. అందులో ఇది గ్యారేజీ, ఎవరు దేని కేకెత్తాలో తెలీదు. ఆయన వచ్చారన్నయ్య. ఎవరమ్మా? బ్రహ్మానందమా? అవునన్నయ్య. ఇక్కడే ఉండమన్నాను. మరి ఏడమ్మా? ఆయనకు భలే సిగ్గన్నయ్య, అందుకే వెళ్ళిపోయి ఉంటాను. అదే, సిగ్గుపడే మగాడు సిగ్గులే నాడది చాలా ప్రమాదం. తర్వాత చూస్తానులే, నువ్వు పదమ్మా. పిన్ని గారు, ఈ లల్లి ఉంటుందని ఎంతో ఆశతో వచ్చాను. నీకు తెలుసు కదమ్మా దానికి సినిమా పిచ్చని. మళ్ళీ బాబుకి వెళ్ళిందా? సరేలేండి, నేను వచ్చేళ్ళానని ఆ స్టూపిడ్ గర్ల్తో చెప్పండి. అలాగే వస్తాను. నువ్వు కూర్చోమ్మా. ఓ, వండర్ఫుల్ సెలెక్షన్. పిన్ని గారు, ఇవన్నీ ఎక్కడ కొంటారు మీరు? ఓ అమ్మాయి మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది, ఈసారి వచ్చినప్పుడు నీకు పంపిస్తానులే అమ్మా. అలాగే. నమస్కారం లక్ష్మీకాంతమ్మ గారు. రామ్మ, మాటలోనే వచ్చాం. వీరు మా లలిత ఫ్రెండ్ రాణి గారు. నమస్కారం అండి. నీ డిజైన్స్ వీరు చాలా బాగా నచ్చినాయి. అది నా అదృష్టం. మీ దగ్గర ఇలాంటి పీసెస్ ఇంకా ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయండి. అయితే రండి, ఇంటికి వెళ్దాం. వస్తా పిన్ని. అలాగే అమ్మా. వస్తానండి. వెళ్ళిరామ్మ. రండమ్మా, రండి. భాగ్యవంతులతో పరిచయం కలగటం మహాభాగ్యం. ఏమండి, మీ అన్నయ్య గారి పేరు ఏమిటి? రాజా. ఏ దేశానికి అని నేను అడగలేను. మీ అన్నయ్య గారికి ముక్కు మీద కోపంలా ఉంది, కొందరికి అదే అందంగానే ఉంటుంది. ఓహో, అలాగా. థ్యాంక్స్. కమల గారు, ఇవన్నీ నేనే తీసుకుంటున్నాను. ఈ డబ్బు తీసుకోండి.
వీటి ఖరీదు 300 పర్వాలేదు, ఉంచండి. ఉంచమ్మా ఉంచు. పేదవాళ్ళని చూస్తే గొప్ప వాళ్లకు దానం చేయాలనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ గొప్పవారు కాదు, ఇది దానము కాదు. ఎదుటి వాళ్ళలో ఉండే కళాకృతిని మెచ్చుకోరు. అది అర్థం చేసుకుంటే చాలు. ఏమండి రాణి గారు, మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. వస్తాను. మంచి వస్తాను. అన్నయ్య, నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. ఎంతకాలం నుంచి బిచ్చలెత్తడం ప్రారంభించు. కారణం వాళ్ళకి గేర్ ఉంటుంది. ఎంత తలుపుగా లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు డబ్బు విచ్చలవిడిగా పారేసి మనం లోమరిస్తుందా? రాజా, ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించాలని నీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? అమ్మా, ఏమైనా సరే ఇవాళ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అమ్మా, నేను తొందరపడితే క్షమించు. ఇంతలో నీ దేవుడా, నన్నలాంటి నీ మనసు చూస్తూ ఉంటే నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటున్నాను. అంత అదృష్టవంతురాలు లేదు. నమస్కారం అండి. ఏం చలపతి? మన రామాపురంలో కూలివేళ ఎవరు రావడం లేదండి. మన జగన్నాథం గారులా అంటే ఏదో వచ్చారు. పొలం పనులన్నీ పూర్తయినాయి, ఒక్క రావే పొలం మాత్రం అలానే ఉంది. ఒక్కసారి ట్రాక్టర్ పంపిస్తే దాన్ని కూడా దుక్కి దుడ్డించేస్తాను. అలాగే పంపిస్తాను. చిత్రం మసుగు టైం అవుతుంది, సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను. డాడీ. ఏమిటమ్మా? డాడీ ఇవరా, నేను చిన్న కారు తీసుకెళ్తాను. దానికి తప్పకుండా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. రాజా, నీతో చాలా మాట్లాడాలి. నేను నిన్ను చాలా అడగాలి. ఇక్కడ వీలుండదు. మామూలు మాటల్లో నేను ఎందుకు ప్రవేశించాను చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు. చాలా థ్యాంక్స్. మా నాన్నకు బోలెడాస్తుంది, పైగా నేనొక్కతనే కూతుర్ని. అందుకే ప్రేమ పక్షులకి కొదవలేదు. ఈ భవనైక కాదు కాదు, ఈ భువనైక సుందరి. మరి నేను పుత్రుల కూడా అనండి. మీరేమైనా అనండి, కానీ రాణి మరొక్కసారి రాణి. సుప్రభాతం దేవి. నా పేరు సరస్వతి శ్రీ. కథలు కావ్యాలు రాస్తూ ఉంటాను. లక్ష్మీ సరస్వతుల్ని నా పేరులో పెట్టుకున్నారు. మీరు అంగీకరిస్తే లక్ష్మీ సరస్వతి ఉభయులు కూడా ఒకే ఇంట్లో ఉండగలరని నిరూపించగలను. మరి మీరేమనగలరు? నేనేమనగలను? లక్ష్మి, లక్ష్మి, ఈ కవి కుమారుల సంగతి చూసుకో. నాకు కావలసింది ఈ పని లక్ష్మి కాదు, ఆ ధనలక్ష్మి. ధనలక్ష్మి మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మా వంశంలో అంతా ఓన్లీ సన్సే. వాళ్ళంతా వెతికి వెతికి బాగా డబ్బున్న ఓన్లీ డాక్టర్స్ పెళ్లాడారు. అలాగే మనం కూడా పెళ్లాడితే మీ ఆస్తి మా ఆస్తి కలిసి మన ఆస్తి ఆకుంటుంది. ఈ విధంగా బెల్లం చుట్టూ మూగిన చీమల్లాగా అందరూ నన్ను వేధించుకు తిన్నారు. ఆఖరికి ఒకనాడు ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తయారయ్యారు. ఇక్కడ పిక్నిక్. ఓ, వాట్ ఎ లవ్లీ ప్లేస్. ఈ వనసీమ రమణీయము, మన భోజనమునకు ఆదర్శప్రాయం. వధు ఒక్కతే, వరలు ముగ్గురు. అవును, నేను ఒక్కనే. ఐ యామ్ ది ఓన్లీ ఫెలో. అయ్యా, ఈ స్వయంవరం అంత తేలిగ్గా తేలదు. చెప్పండి, కుందేటి కొమ్మును తెమ్మనదరా? మూన్ లో హనీమూన్ కు వెళ్ళాలా? అదంతా ఏం అక్కర్లేదు. మీ ముగ్గురులో ఎవరు ఎక్కువ దూరం పరిగెత్తగలరు? 1, 2, 3. ఏం మహాశయ మీరు వెళ్ళరే? నేను గోముఖరకు వేచి ఉంటిని. అది ఇందులకు గోప్రదక్షిణము చేసిన భూప్రదక్షిణము చేసినట్లు కదా, వారు భూప్రదక్షిణము చేయలేరు.
ఆ పప్పులేమీ వడకో కపి మహాశయ, తమరు కూడా పరిగెట్టవలేను. తప్పదా? తప్పదు. వారు ఈ పాటికి చాలా దూరము పోయి ఉందరు. ఆయనను వారి వేగంబుల భోజనం కాక. ఒకటే రెండు మూడు పాదరక్షలు ఒకటి దురాశ దుఃఖములకు చేటు ఐకమత్యమే మహాబలము. ఆగుడు ఆగుడు, నేను బతుకుతుంటది. ఆగుడు ఆగుడు. ఏమిటి కాబోయే భర్త గారు మరీ అలా ఏడిపిస్తావు? షటప్ ఆ చెవటలా. ఈ మగాళ్ళంతా ఇంతి ఆడదాని అందం ఐశ్వర్యం చూస్తే చాలు వెంటబడతారు. ఆ అందరినీ అలా అనుకు. ఆ నవమోహనాంగుడు ఇందాకటి నుంచి అక్కడే ఉన్నా మన వైపు కన్నెత్తి చూడలేదు. ఓ మోహనాంగుడే, అతన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను, చూస్తావా? చూద్దాం. హ్యాండ్ బ్యాగ్ మీదే అనుకుంటాను. అవును, కావాలని పడేశాను. నాకు అక్కర్లేదని ఇస్తున్నాను. ఏ మీ డబ్బు మీకు చాలా బాధగా ఉందనుకుంటాను. అది లేక బాధపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, మీ ధర్మం. థ్యాంక్స్. ఇదిగో. ఓహో, 100 రూపాయలా? ఈ 100 రూపాయలు ఇచ్చి పెద్ద దాతలు అనిపించుకోవాలనుందా? మీ స్నేహితురాల ముందు మంచి పేరు సంపాదించాలనుందా? ఐఎమ్ సారీ మేడం, నాకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉండి ఉంటారు. వాళ్ళకి ఇవ్వండి మీ ధర్మం, మీ డొనేషన్. కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద నాకు సదభిప్రాయం కలిగింది. నీ మనసు తెలుసుకోవాలని, నీకు దగ్గరగా రావాలని మళ్ళీలాగా మారువేషం వేసుకున్నాను. అంతేకాని నిన్ను మోసగించాలని కాదు రాజా, నా మాట నమ్ము. నమ్ముతాను రాణి, నమ్ముతాను. కాని మన ఇద్దరి అంతస్తుల మధ్య ఉన్న తేడా మనల్ని దగ్గరకు రానియదు. మనసులు దగ్గరవుతున్నా మనుషులు కానియరు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్న సంగతి నీకు తెలీదు. చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి బొమ్మ ఏనుగు పనికిరాదంటే నిజం ఏనుగు కొనిచ్చారు. అదే రాణి, అదే. ఆయన ఏనుగును కొనిపెట్టడంలో దర్జా, దర్పం, గర్వం అన్ని ప్రకటించుకున్నాడు. అంగట్లో దొరికేది కనుక ఏనుగును కొన్నాడు. కానీ అల్లుడాల దొరికేవాడు కాడుగా. కొనేది డబ్బుతో కాదుగా, నా మనస్సుతో. ఒకవేళ మీ నాన్న ఇష్టపడ్డనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నా చోటు ఇక్కడే.